హిందువుల ఉత్సవాలపై ప్రభుత్వం పెత్తనం ఎందుకు? విశ్వ హిందూ పరిషత్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక ఉత్సవాలు చేసుకుంటామని చెప్పినా కూడా తెలంగాణ ప్రభుత్వం వినాయక మండపాలకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని విహెచ్పి జిల్లా అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి అన్నారు. వినాయక ఉత్సవాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విహెచ్పి భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక గడియారం సెంటర్ లో చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంతో మంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు గణేష్ విగ్రహాలు తయారు చేసి జీవించేవారని, ఈ సంవత్సరం పోలీసులు వారిని భయభ్రాంతులకు గురిచేసి బైండ్ ఓవర్ చేయడం, కేసులు నమోదు చేయడం వంటి చర్యలతో వారిని బెదిరిస్తున్నారన్నారు. 2 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు విగ్రహాలు తయారు చేయకూడదని, మండపాలకు అనుమతులు లేవని, వారిని పెద్ద విగ్రహాలు తయారు చేయనీయడం లేదని ఆరోపించారు. వారు నష్టపోకుండా తెలంగాణ ప్రభుత్వమే విగ్రహాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మండపాలకు అనుమతించాలని కోరారు. హిందూ సమాజానికి ఒక చాలా ఇబ్బందికరమైన రోజు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము గణేష్ పండుగ జరుపుకోవాలని ఉద్దేశంతో అందరూ యువకులు సంతోషంతో సమాయత్తమైన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వము ఈ కోవిడ్ కారణం చూపి యొక్క గణేష్ పండుగ మీద నిర్బంధం విధించడం విశ్వ హిందూ పరిషత్ చాలా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి పండుగ విషయం ఇక్కడే కాదు, ఎప్పుడు కూడా మన హిందూ పండుగల మీద నిర్బంధాన్ని చూపిస్తూ పక్షపాతం అయితే అవలంబిస్తున్న సందర్భం మేము గమనిస్తూనే ఉన్నాం. 2 సంవత్సరాల క్రితం మహిళలు చార్మినార్ దగ్గర బతుకమ్మ పండుగ ఆడుతుంటే ఆడ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టిన సందర్భాన్ని మనందరికీ గుర్తూనే ఉన్నాయి. ఈరోజు కరోనా మహమ్మారిని చూపి ఒక హిందూ సమాజం ఒక పెద్ద పండుగ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగను జరుపుకోకుండా నిర్బంధం విధించి హిందువులను అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తున్నాయి. 20 సంవత్సరాల కాలంలో ఈ విగ్రహాలు తయారు చేస్తూ పూజా సామాగ్రి అమ్ముతూ రకరకాలుగా పూలు అమ్ముతూ టెంకాయలు అమ్ముతూ జీవనం సాగించే వాళ్ళు కొన్ని వేల కుటుంబాలు సడన్గా వారు సంవత్సరం మొత్తం విగ్రహాలు తయారు చేసి ఈ ఒక్కరోజు అమ్ముకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళను నటించి వాళ్ళని పిలిచి బైండ్ ఓవర్ చేస్తూ కేసులు పెడుతున్నాని బెదిరిస్తూ వాళ్ళను 2 ఫీట్ల కంటే ఎక్కువ విగ్రహాలు అమ్మితే మీద కేసు అయితే బెదిరించి వాళ్ళకు ఎలాంటి అవకాశం లేకుండా వాళ్ళు నిర్బంధం చేస్తూ భయభ్రాంతులు చేస్తున్న సందర్భాన్ని మాకు ఇష్టపచ్చు. ముఖ్యంగా వాళ్ళు ఈ సంవత్సరం ఈ తెలంగాణ గవర్నమెంట్ను మేము డిమాండ్ చేసేది ఏంటంటే గత సంవత్సరం లాగానే అన్ని మండపాలకు అవకాశం కల్పించాలని, దీని మీద ఆధారపడ కుటుంబాలను ఆదుకొని వాళ్ళ జీవనానికి ముందు పోయేటట్టుగా అవకాశం కల్పించాలని ఈ గవర్నమెంట్ను మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ పిలుపు మేరకు నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ పెద్దగడేరం సెంటర్లో నోటికి నల్లగుడ్డను కట్టుకొని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఎందుకు అంటే ఈ నిరసన తెలంగాణ ప్రభుత్వం హిందూ పండుగలని కరోనా పేరుతోని ఈరోజు అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే కరోనా వ్యాప్తి చెందుతుంది, విగ్రహాలు పెడితే వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. బైన్స్లు అన్నీ కూడా ఓపెన్ చేశారు, అక్కడ కరోనా రాదా లేకుంటే వివిధ కార్యక్రమాలకు అనుమతులు ఇస్తున్నారు, వాటికి కరోనా రాదా. ఏదైతే గణేష్ ఉత్సవాలలోనే కరోనా వస్తుందా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భక్తులందరూ కూడా ఏదైతే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరం కూడా వినాయకులను పెట్టుకుంటాం అన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వము లేదు లేదు మీరు పెట్టేది లేదు, ఇళ్ళలోనే పూజ చేసుకోవాలని చెప్పి తెలంగాణలో ఉన్న హిందువులు అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క విగ్రహాలు ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళకు కూడా నష్టం కాకుండా చూడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఉత్సవాలు దగ్గరకు వస్తున్నాయి, తీరా మీరు 2 రోజుల ముందు 3 రోజుల ముందు గణేష్ ఉత్సవాలు నిర్వహించొద్దని చెప్తే వీళ్ళందరూ కూడా ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా వేలాది కుటుంబాలు భక్తి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకందరూ కూడా ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం హిందువుల పండుగలను దృష్టిలో ఉంచుకొని హిందూ పండుగలను మనోభావాలను దెబ్బతినకుండా ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పూర్తిగా ఆంక్షలు లేకుండా
ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా నల్గొండ జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ కన్నెబోయిన వెంకట్, జూకూరి సంపత్ వర్మ, నంద్యాల ప్రకాష్ రెడ్డి, ఎలిజాల నరసింహం, అజయ్, హర్షవర్ధన్, ధనుష్, శ్రీనివాస్, లక్ష్మణ్, ప్రవీణ్, గణేష్, సందీప్, చిరంజీవి, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.